సరే నిన్న ఇవాళ పడినటువంటి వర్షాలు చాలా ఇబ్బంది పెడతా ఉన్నాయి మున్సిపాలిటీస్. హైదరాబాద్ నగరంలో మనం మున్సిపాలిటీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి నేను రెండు మూడు సూచనలు చేయదలుచుకున్నాను. కొద్దిగా వర్షం వస్తే కూడా చాలామంది మనుషులు చనిపోయేటువంటి ప్రమాదం చూస్తూ ఉన్నాం. ఒక చిన్న అమ్మాయి పడి చనిపోయింది, ఒక ఇంకో అతను మోటార్ సైకిల్ మీద పోతూ కూడా హైదరాబాద్ నగరంలో చనిపోయారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ డ్రైనేజ్ వ్యవస్థ అంటే ఉస్మానియా ఆసుపత్రిలో కూడా బెడ్స్లోకి వార్డ్స్లో కూడా నీళ్లు వచ్చాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని డ్రైనేజ్ సంబంధించి కూడా ఒక స్పష్టమైనటువంటి సమగ్రమైన విధానం తీసుకొని వచ్చి ఇటువంటి ఇబ్బంది లేకుండా చూడవలసిందిగా కోరుతా ఉన్నాను. ఈరోజు పడినటువంటి వర్షానికి నా కాన్స్టిట్యూన్సీలో కూడా మదర్ న్యూస్ నిండిపోయింది. బెడ్స్ అన్నీ కూడా పేషెంట్లు ఆ నీళ్లలోనే ఉండిపోయారు. సీ, ఈ మున్సిపాలిటీస్ అన్నింటిలో కూడా ఈ డ్రైనేజ్ నాలాస్ ఆక్యుపేషన్లో ఉండటం వలన, లేకపోతే ప్రాపర్ అంటే ఫ్రీ ఫ్లో ఆఫ్ వాటర్ ఫ్లో లేకుండా అడ్డుకట్టలు ఎక్కడ పడితే అక్కడ అడ్డుగోలు కట్టడం వలన ఇవన్నిటి వలన ఈ ప్రమాదం ఏర్పడుతూ ఉంది. దీనిపైన సమగ్రంగా అన్ని మున్సిపాలిటీస్కి చర్యలు తీసుకునేటట్టుగా మంత్రిగా మీ ద్వారా మంత్రిగా నేను కోరుతా ఉన్నాను. అట్లాగే మరీ ముఖ్యంగా మదిర మున్సిపాలిటీ మీకు చూస్తే చాలా ఘోరంగా ఉంది అధ్యక్ష. దానికి సంబంధించి ఎప్పటి నుంచో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా పెండింగ్ ఉంది అధ్యక్ష. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సంబంధించి నేను ప్రపోజల్ ఇంతకుముందు పంపించాను, మళ్ళీ పంపిస్తాను. మీరు కొంచెం దాన్ని శాంక్షన్ చేస్తే ఇటువంటి ప్రమాదం ప్రజలకు ఉపయోగపడేటువంటి ఆసుపత్రుల్లో నీళ్ళలో మునిగిపోకుండా ఉంటాయి కాబట్టి దాన్ని చేయవలసిందిగా కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ.